शत चूचे जनुलारा भारत देश प्रजलारा दक्षिण इंडिया संघमा तेलुगु अध्यक्ष मंडलमा सार्वत्रिकमैन संघमा మెదకు అధ్యక్ష మండలమా సార్వత్రికమైన సంఘమా మెదకు అధ్యక్ష మండలమా ఆరాధించుడి ఆత్మతో ఆరాధించుడి సత్యముతో ఆరాధించుడి ఆత్మతో ఆరాధించుడి సత్యముతో ఆరాధించుడి ఆత్మతో ఆరాధించుడి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుని నామమున మరియు మెదక అధ్యక్ష మండలపు సేవకులందరి పక్షమున ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలను నేను తెలియజేస్తుంటున్నాను. ఇటు కార్యక్రమం సిఎస్ఐ వెస్ట్ చర్చ్ సెకండ్ బ్యాట్ సంఘము మరియు మెదక అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గారు కలిసి ప్రత్యేకమైనటువంటి దైవ దర్శనంతో ఇటు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటున్నారు. కనుక ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతంను నేను తెలియజేస్తుంటున్నాను. ఆ విధముగానే ఇటు వారములు జన్మదినములు వివాహ వార్షికోత్సవ దినములు ఆయా శుభకార్యములు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా సిఎస్ఐ వెస్ట్ చర్చ్ సెకండ్ బ్యాట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గారి పక్షమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలను నేను తెలియజేస్తుంటున్నాను. ఇటు సమయంలో ఇటు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠ్య భాగము చదివి వినిపించబడును. నేటి కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 39వ వచన ప్రారంభము. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెతుకు వందనము చేసెను. ఎలీజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలీజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఇంతటితో చదవలసిన పాఠము సరి. ఇటు సమయంలో ఒక ప్రత్యేకమైన గీతము రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారు పాడి వినిపిస్తారు. Thank you.
చేసినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా భాస్కరయ్య గారి ద్వారచే దైవ సందేశము అందించబడుతుంటున్నది. ప్రార్థన చేయుదము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ గతకాలమంతా మమ్మను కాపాడి మరి యొక్క పర్యాయం పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశం కొరకు మీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకైన శుభములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని ఉచిత కృపను బట్టి గతకాలమంతా కాపాడి సంరక్షించి మరి ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ వాతావరణంలోనికి మనం అడుగుపెట్టడానికి దేవుడు తన కృప దయచేస్తున్నాడు. నవంబర్ 25th రోజున చాలామంది సపోజ్ క్రిస్మస్ వేడుకలను జరుపుకొని ఉంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క కృపలో క్రిస్మస్ కొరకు సిద్ధపరచు ఉండగా మరి క్రీస్తు రాక కొరకై సంతోషంతో ఎదురుచూచుట అనే అంశం, క్రీస్తు రాక కొరకై సంతోషంతో ఎదురుచూచుట అనే అంశం వచ్చే ఆదివారం రోజున మనకు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి 25th తేదీ సపోజ్ క్రిస్మస్ నుండి డిసెంబర్ 25th తేదీ క్రిస్మస్ వేడుక వరకు మనం ఒక నెల దినాలు యేసు ప్రభు యొక్క జన్మను గూర్చి ఆనందిస్తూ ఉంటాం. మరి మరియమ్మ ఎలిజబెత్ ను కలుసుకున్నటువంటి సందర్భం, లూకా సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి భాగం మనకు సువార్త పాఠ్య భాగంలో ఏర్పాటు చేయబడింది. మరి ప్రభు యొక్క రాక కొరకు సంతోషంతో ఎదురు చూచుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు పాత నిబంధన గ్రంథంలో యిర్మీయా గ్రంథం 33rd అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 11th వచనంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసి మరి వారు శత్రువులకు అప్పగించబడిన సమయంలో వారికి కలిగినటువంటి పరిస్థితిని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 11th వచనంలో ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే
మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరములను మరల వినబడును. అనగా పాడైపోయినటువంటి స్థలములో తిరిగి దేవుని యొక్క నామం స్తుతింపబడేటటువంటి పరిస్థితిని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. చాలా పాటలు పాడతాం, మాట్లాడతాం, వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు మంచివాడు, దేవుడు నిజంగా మంచివాడే, కానీ ఆయన స్వభావాన్ని సంతరించుకున్నటువంటి మనం ఆయన పోలిక చొప్పున ఆయన స్వభావంలో ఆయన చేసినటువంటి సందర్భంలో మనము ఏ విధంగా జీవిస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాలి. పాపము చేసి పాడైపోయినటువంటి పరిస్థితులను కూడా దేవుడు ప్రేమతో చక్కపరుస్తూ, ఇదిగో ఇక్కడ పెళ్లి కుమారుని స్వరం వినబడుతుంది, పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది, యెహోవా మంచివాడు, యెహోవాను స్తుతించుడి అని ఆ దేవుని సంతోష గానములతో మరి కీర్తించేటటువంటి ఆ సమయం వస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని బిడ్డలారా, మరి పత్రిక పాఠంలో కూడా మనం ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ పరిశుద్ధ పౌలు అక్కడ తిమోతిని గురించి వ్రాస్తూ తెస్సలొనికయులకు రాసినటువంటి పత్రికలో 3:6 నుండి మనకు ఏర్పాటు చేయబడినటువంటి వచనాలలో మనం కనుక గమనించినట్లయితే 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొంచున్నాం. మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అంటే మన విశ్వాసంలో లోపాలు ఉంటున్నాయి. ఇశ్రాయేల్ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు వారిని శత్రువులకు అప్పగించినాడు. ఎప్పుడైతే వారు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు వారిని కాపాడినాడు. ఇక్కడ కూడా పరిశుద్ధుడైన పౌలు విశ్వాసుల యొక్క ముఖంలో మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు దేవుని వేడుకొంచున్నాం. అంటే విశ్వాసములో కూడా లోపములు ఉన్నట్లు. మరి వాస్తవంగా ప్రతి క్రైస్తవుడు దేవుని ఆరాధన చేయడానికి వస్తాడు. క్రైస్తవులం కనుక ఆరాధన చేయాలి ఆచారయుక్తంగా, ఆత్మీయంగా కాదు, ఆచారయుక్తంగా, ట్రెడిషనల్గా. లేకపోతే క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి పోవాలా, ముస్లిమ్స్ కాబట్టి మసీదుకి పోవాలా, హిందువులు కాబట్టి టెంపుల్కి పోవాలా అని ఆచారయుక్తం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే అందుకే విశ్వాసంలో లోపం అంటున్నాడు. ఆచారయుక్తంగా నీవు ఆరాధన చేస్తే నీ ఆరాధన అవసరం లేదంటున్నాడు దేవుడు. నీవు ఆత్మీయంగా దేవుని, అందుకే దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. విశ్వాసులలో లోపములు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసులలో లోపాలు ఉన్నట్లయితే సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? సంతోషం కలగాలి అంటే ఈ విశ్వాసంలో లోపము తీర్చునట్లు రాత్రింబగళ్ళు మేము మీ కొరకు వేడుకొంచున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో లోపము మనలో ఉన్నట్లయితే మరి దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దేవ సంఘ బిడ్డలు వారి యొక్క విశ్వాసంలో లోపము లేకుండా వారు దృఢమైన విశ్వాసంతో, దృఢమైన నిరీక్షణతో విశ్వాస ఫలములను వారి జీవితంలో అనుభవించినట్లు నీవు సహాయం చేయమని దేవుని సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు. విశ్వాసంలో మీ ముఖము చూచినప్పుడు మీ విశ్వాసంలో లోపము లేకుండానట్లు మేము రాత్రింబగళ్ళు దేవుని వేడుకొనుచున్నాం. పరిశుద్ధ పౌలు రాస్తున్నాడు,
మరి మన ముఖాలు చూచినప్పుడు విశ్వాసంలో విషయంలో లోపము కనబడుతుందా, విశ్వాస విషయంలో వీరులంగా కనబడుతున్నామా, మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైనాం. మూడు విషయాలు ఇక్కడ పరిశుద్ధ పౌలు రాస్తాడు. మొదటిది ఏంటంటే విశ్వాస విషయంలో ఉన్న లోపములను తీర్చినట్లు. రెండవ విషయం ఏమంటాడంటే మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3:13 మీరు గమనించినట్లయితే, మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. మీ హృదయములు అనింద్యముగా కనబడాల, నింద లేని వారుగా అనింద్యముగా మీరు కనబడాల, నిందారోపణ లేనివారుగా, పాపము లేనివారుగా, పరిశుద్ధులుగా మీరు కనబడినట్లు నేను కోరుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు రాకకై సంతోషంతో ఎదురు చూచినంటే మన మీద ఉన్నటువంటి నింద మోపబడి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి మన మీద ఉన్నటువంటి నింద ఎవరి మీదకి వెళుతుంది? యేసు ప్రభు మీదకి వెళుతుంది. మన మీద ఉన్నటువంటి పాపము ప్రభు మీదకి వెళుతుంది. మన మీద ఉన్నటువంటి శాపము ప్రభు మీదకి తీసుకుంటున్నాడు. మన కొరకు ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడుతూ ఉన్నాడు. మన కొరకు ఒక పాప రూపముగా మార్చబడుతూ ఉన్నాడు. ఆయన సిలువలో వ్రేలాడినప్పుడు మన పాపమంతా కూడా ఆయన మీద మోపబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. గనుక ఆ రక్షకుని యొక్క రాక, ఆయన ఈ లోకానికి వచ్చినాడు గనక మనం అనింద్యులముగా తీర్చబడుచున్నాం. నిందారోపణ మన మీద ఉంది, కానీ అనింద్యులముగా మనం ఉండాలి అంటే ఈ లోకానికి క్రీస్తు ప్రభుల వారు రావాల్సినటువంటి పరిస్థితిని మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. మరి అనింద్యముగా ఉండాలి. మొదటిది మీ విశ్వాసంలో లోపము తీర్చినట్లు, రెండవది అనింద్యముగా ఉండునట్లు, మూడవది ఏమంటాడంటే ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఇదే 13వ వచనంలో అంటాడు, ప్రేమలో మీరు అభివృద్ధి పొందవలెను. ప్రేమలో మీరు అభివృద్ధి పొందవలెను. దేవుని బిడ్డలారా, మరి ప్రేమ కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అని మరి అక్కడ వాక్యంలో పత్రిక పాఠ్య భాగంలో మనం చూస్తాం ప్రేమలో వర్ధిల్లినటువంటి సందర్భం. మరి ఇక్కడ లూకా సువార్తలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగాన్ని గమనించినట్లయితే అక్కడ మరి ఎలిజబెత్ అమ్మగారిని మరి అమ్మగారు సందర్శించినటువంటి సందర్భంలో లూకా సువార్త 1:40 జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడ. దేవుని బిడ్డలారా, ప్రభు రాక ఎంతో ఆనందం. మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ప్రభు కన్నా ముందు మరి యోహాను భక్తుడు జన్మించినటువంటి సందర్భం, జకర్యా ఎలిజబెత్ల సంతానం. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను గర్భంలో ఉండి మరి ప్రభువును గూర్చి ఆనందిస్తూ గంతులు వేస్తున్నటువంటి సందర్భం, పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిజబెత్ అమ్మగారు మాట్లాడుతున్నారు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడి, నీ రాక నాకు ఆనందం, నీ రాక నాకు సంతోషం. మరి మరియమ్మ రాక ఎలిజబెత్కు సంతోషం, యేసుప్రభు రాక ఈ లోకానికి సంతోషం, యేసుప్రభు రాక ఈ లోకమంతటికి సంతోషం. అందుకే దూత ప్రకటిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాను. ఆనందంతో గంతులు వేసినటువంటి సందర్భం మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి సంతోషంగా
దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. 122వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఆ సంతోషం ఆనందం మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఆనందించినట్లుగా మరి జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఎందుకొరకు సంతోషించితిని అనగా 7వ వచనంలో ఉంటుంది, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమము ఉండునుగాక. మరి ఆయన ప్రాకారంలో నెమ్మది, మరి ఆయన నగరులో క్షేమం ఉంటుంది గనుక మరి సంతోషం. 126వ సంకీర్తనలో కూడా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కారణం ఏంటంటే 126వ సంకీర్తన మనం గమనించినట్లయితే 2వ వచనంలో, మనము కలకన్న వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. మన నోటి నిండా నవ్వుండెను. దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు ఆయాసాలతో విచారవదనంతో దుఃఖంతో ఆరోగ్య విషయాలతో సతమతమవుతూ ఉన్నటువంటి మానవాళి ఆనందంగా ఉండాలి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాక ఉన్నదని, ఆయన రాక కొరకై ఎదురుచూచు బిడలంగా ఉండాలని, మరి మన కొరకు ప్రభు ఈ లోకానికి ఏ తెస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని మన నోటి నిండా నవ్వు ఉండునట్లు, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండునట్లు దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే ఈ నెల దినాలు మనమందరం కూడా యేసు ప్రభు జన్మించినాడని పాటలు పాడుతూ, పాట రానివాడు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తాడు, క్రిస్మస్ క్యారల్స్ పాడతాం. కారణం ఏంటంటే మనల్ని రక్షించేటటువంటి రక్షకుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మన నోటి నిండా నవ్వు, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండునట్లు దేవుడు నడిపిస్తున్నాడు. దినవృత్తాంతముల గ్రంథం 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనంలో, ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. కనుక దేవుని సన్నిధి యందు మనం ఆనందించినట్లు మా దేవుడు నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి ప్రభు యొక్క రాకడ మరి సంతోషంగా ఈ లోకం అనుభవించినట్లు ఆనందించినట్లు మా దేవుని యొక్క కృపలో మనమందరం కూడా బలపరచబడటకు దేవుడు తన కృప తన సహాయం మనందరికి అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్య పరిచర్య జరిగించిన రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారు, సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ పాస్టర్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్, అలాగే సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ అయ్య గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న అందరి పక్షంన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లేట్ చెన్నూరి మరియమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ మిస్టర్ ఎలీషా గారి యొక్క మరి సంతానము, అలాగే లేట్ సరిగొమ్ముల సుగుణమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ మిస్టర్ ప్రకాశం గారి యొక్క మరి సంతానము ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి లేట్ చెన్నూరి మరియమ్మ గారి యొక్క మరి పిల్లలు మిస్టర్ సంజీవరావు వారి యొక్క కుటుంబము, అలాగే మిస్సెస్ అండ్ మిస్టర్ శిరోమణి ప్రసాద్ గారి యొక్క కుటుంబము, అలాగే మిస్సెస్ అండ్ మిస్టర్ కాంతమ్మ సాలోమోన్ గారి యొక్క కుటుంబము, అలాగే మిస్సెస్ కరుణ మధుకర్ గారి యొక్క కుటుంబము, అలాగే మిస్సెస్ అండ్ మిస్టర్ అనిత రాణి శామ్యుయల్ ఆనందరావు గారి యొక్క కుటుంబము ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే లేట్ సరిగొమ్మల సుగుణమ్మ వారి యొక్క సంతానము, మిస్సెస్ అండ్ మిస్టర్ ఎమిలియా యామన్ గారి యొక్క కుటుంబము, అలాగే మిస్సెస్ అండ్ మిస్టర్ రెబెకా జాన్ గారి యొక్క కుటుంబము, మిస్టర్ అండ్ మిస్సెస్ సుదర్శనం మార్గరెట్ గారి యొక్క కుటుంబము, అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ దీనదయాల్ కమలా గారి యొక్క కుటుంబము, మిస్సెస్ అండ్ మిస్టర్ అనితారాణి శామ్యుయల్ ఆనందరావు గారి యొక్క కుటుంబము ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరి యొక్క కుటుంబాలను అన్నిటినీ మరి దేవుడు దీవించాలని ప్రార్థన చేయించి ఉంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వీరికి అందరికీ కూడా మరి రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షంన, వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సంఘ పక్షంన వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా
మీ ప్రత్యేకమైనటువంటి సందర్భములను, జన్మదినములను, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ఆశపడ్డట్లయితే టీవీ స్క్రీన్ క్రింద స్క్రోల్ అవుచిన నంబర్స్కి కానీ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు తగిన వివరములు అందించబడును. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నచో మరి టీవీ స్క్రీన్ క్రింద స్క్రోల్ అవుచున్నటువంటి నంబర్స్కి మీరు తెలియపరిచినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడును. ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆయన గడిచిన కాలం నుండి మమ్మల్ని అందరినీ క్షేమం కాపాడినారు. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ ప్రభులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంను స్పాన్సర్ చేస్తున్నటువంటి యొక్క ప్రియబిడలు, మరి ప్రభా చెన్నూరి మరియమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, వారి పిల్లలను జ్ఞాపకం చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా యొక్క సమయమందు మరి ప్రభా సరిగొమ్మల సుగుణమ్మను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీ సన్నిధిలో నిలిచినటువంటి చెన్నూరి మరియమ్మను, మరి ప్రభా సరిగొమ్మల సుగుణమ్మను వారి ఆత్మలకు శాంతి చేకూర్చండి. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించి ధైర్యపరిచి వారి పిల్లలందరినీ వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, ప్రాముఖ్యంగా దేవ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో యొక్క మరి ప్రభా పరిశుద్ధ వాక్యం నందించిన దీన సేవకులు, మరి ప్రభా సిఎస్ఐ వెస్లీ క్లాక్ టవర్ సికింద్రాబాద్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మెదక్ అధ్యక్ష మండల వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారిని, వారి పరిచర్యను, వారి నాయకత్వం దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా సిఎస్ఐ వెస్లీ క్లాక్ టవర్ సంఘం అంతటినీ, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవ, అదేవిధంగా ప్రభా యొక్క సమయమందు మరి ప్రభా మెదక్ అధ్యక్ష మండలంలో అధ్యక్షంలో ఉన్నటువంటి సేవకులను, గురువులను, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా యొక్క సమయమందు యొక్క ఆరాధన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరతలను, అక్కర్లను అన్నింటినీ ఎరిగిన దేవుడవు, హృదయాంతరాలను పరీక్షించే దేవుడవు, నీ సహాయం దయచేసి మరి ప్రభా వారిని మీరు స్వస్థపరచండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి. ప్రభా మీ గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవ, ముఖ్యంగా దేవ యొక్క సమయం ముందు కరోనాతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. నానా విధముల వ్యాధి రోగులతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. సాతన అంధకార శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్న వారిని మీరు ముట్టండి, మరి ప్రభా స్వస్థపరచమని ఏసయ్య మీ నామంలో అడుగుచున్నా. మీ కృప చేత మరి ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభా యొక్క సమయం ముందు మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మరి ప్రభా యొక్క ఆరాధనలో పాల్గొని మీ సన్నిధానం ముందు ప్రార్థిస్తున్న ప్రతి బిడ ప్రార్థన ఆలకించి వారి ప్రతి అవసరతలు తీర్చి జీవం గల దేవుడుగా మా మధ్యలో ఉండి వారి హృదయాల్లో మరి ప్రభా ఉన్నటువంటి ప్రతి కోరికను మీరు నెరవేర్చి మేళ్ళ చేత తృప్తిపరచమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదాకాలం మీకు అందరికీ తోడునీడయుండి కాపాడునుగాక, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.